హాడ్యూస్ నాగచైతన్య సమంత విడిపోయారు, దేవర్దారులో వాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ ఇద్దరు సినిమా ఫీల్డ్ అయినా కానీ అంటే ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకున్నారు అన్నట్టు. నాగచైతన్య త్వరలో శోభిత ధూళిపాల వివాహం కూడా జరగబోతా ఉంది, ఎంగేజ్మెంట్ కూడా అయింది. సమంత అయితే తన హెల్త్ను కాపాడుకుంటూ సినీ ఫీల్డ్లో ఉంటూ అండ్ తన చారిటీ యాక్టివిటీస్ అనేది చేసుకుంటూ ఉంది. వీళ్ళకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు మళ్ళీ ఒక్కసారిగా గుప్ప అన్నట్టు అయింది. ఏమైంది? సమంత నాగచైతన్య మధ్య విడాకులకు కారణం కేటీఆర్. స్వయంగా కొండ సురేఖ మంత్రి ఆమన్నారు ఈ మాట. అకస్మాత్ మరి ఆమె ఎందుకు మాట్లాడారు ఏంటి అంటే, దుబ్బాక ఇది మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక కాన్స్టిట్యూషన్ ఏరియా కాన్స్టిట్యూన్సీ. ఓకే, ఈ దుబ్బాకకి సంబంధించి గతంలో రఘునందనరావు ఎమ్మెల్యేగా చేశారు మెదక్ లోక్సభ సెగ్మెంట్లో, అది భాగం కాబట్టి అండ్ ప్రజెంట్ ఎంపీగా ఉన్నారు కాబట్టి. అక్కడ షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంపిణీకి సంబంధించి మంత్రి ఈమె సీత కనసనకు సురేఖ గారు వెళ్ళారు. ఎందుకంటే ఈయన రఘునందనరావు గారు సురేఖను సంబోధిస్తూ అక్కని సంబోధించాడు. సో సీతక్కని వస్తుంది, పాయింట్కి వస్తున్నా. ఆ చెక్కులు పంపిణీకి వెళ్ళినప్పుడు అక్కడ చేనేత కార్మికులు ఎక్కడో ఉన్నప్పుడు, అక్క అదే చేనేత కార్మికుల కుటుంబంలో పుట్టున్నావు కదా, వారికి సంబంధించి నేసినటువంటి ఇదిగో ఈ వస్త్రం ఉంది, దట్ మీన్స్ ఒక దాని ఎలా చెప్పాలంటే దండ లాంటిది, వాళ్ళ కష్టాలు నువ్వు తీర్చాలక్క, వాళ్ళకు గుర్తుగా వాళ్ళ ప్రేమకు సంకేతంగా ఈ దండని మెడలో వేసని అడిగితే వెయ్యి అన్నప్పుడు ఆమె అన్నప్పుడు ఆ దండని ఆమె మెడలో వేశారు ఆయన. ఏది? చేనేత కార్మికులు నేసినటువంటి దండ. అక్కని సంబోధిస్తూ అడిగి మరీ ఆ దండ వేశారు ఆయన. ఇటువంటి మూమెంట్లో రఘునందన్ రావుని అండ్ ఈమెని సురేఖని ఇద్దరిని కూడా చాలా నెగిటివ్ వేలో వాళ్ళు అక్కడ కంపేర్ చేస్తూ దారుణ పోస్టులు పెట్టారు. ఎవరు వాళ్ళు అన్నప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా. బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు అంటే దట్ మీన్స్ కేసీఆర్ పార్టీ వాళ్ళు అన్నట్టు. ఎంత ఘోరంగా అంటే అది చూసినటువంటి అంతా కూడా చీ ఏంటి ఎంత ఘోరంగా పోస్టులు పెట్టారన్నారు. బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు కూడా కొంతమంది దారుణం ఏంట్రా బాబు అనుకున్నారు. ఈవెన్ హరీష్ రావు స్పందించాడు, ఈమె చెప్పింది సురేఖ అన్నారు. మనసున్న మనిషిగా హరీష్ రావు స్పందించాడు, నువ్వు మనిషివా పశువువా? అది నీ పార్టీ వాళ్ళ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ కదా, దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్నాయి కదా, నువ్వు వాళ్ళకి చెప్పి ఆ పోస్టులు తీపించాలి అండ్ మరి ఇక్కడి నుంచి ఇటువంటి పెట్టకుండా చూడాలి, అంతే తప్ప మా మీద గతంలో ట్రోలింగ్ చేయలేదా, మా మీద గతంలో మీరు అన్నప్పుడు మీకేం కాలేదా, మాకేం కాదా, ఇట్లా అర్థం పర్థం లేని విధంగా కేటీఆర్ మాట్లాడాడు. మేబీ ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఆయన. 10 ఇయర్స్ అధికారంలో ఉండి ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా ఈయనే అన్నట్టుగా నడిచిన, ఇక ముఖ్యమంత్రి కాబోతున్న మూమెంట్లో మనం ఓడిపోయేసరికి 2023లో, ఇక అప్పటి నుంచి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్. లోక్సభ ఎన్నికలు ఒక సీట్ కూడా రాకపోయాయి, ఇంకా ఫ్రస్ట్రేషన్ అది పీక్స్కి వెళ్ళింది అన్నమాట. దానివల్ల వీళ్ళు ఎక్కడైతే తప్పును సరిదిద్దుకోవాల్సి ఉందో, పొరపాటు జరిగితే దాన్ని సరిచేయాల్సిందో, అబ్బే అసలు వద్దు అటు జోలికి మనం పోవద్దు, మనకి ఏదంటే అది మాట్లాడదన్నట్టు మాట్లాడుతున్నారు కొంతమంది. ఇప్పుడు ఈ కేటీఆర్ కూడా ఏమన్నాడంటే, అసలు ఆ అకౌంట్స్ ఎవరు ఏంటో మాకు తెలియదు, అవి మాకు సంబంధం లేదు, మిమ్మల్ని ఎవరు అంటే మా మీద పడతారేంటి, మమ్మల్ని గతంలో మీరు అన్నారు కదా, మరి మా ఇంట్లో ఆడవాళ్ళు లేరా, వాళ్ళు బాధపడరా, రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఇందాక గాంధీ భవన్ దగ్గర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అదే కాబట్టి, ఇక ఈమె కొండ సురేఖ ఓపెన్ అయిపోయారు. నేను ఇన్నాళ్ళు చెప్పకూడదు అనుకుంటూ ఉన్నా, అది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి టెక్నికల్గా పోలీసులు వాళ్ళు మాట్లాడారని నేను అనుకున్నాను, ఇక ఇప్పుడు నేను నోరు ఇప్పలేకుండా నోరు ఖచ్చితంగా నేను ఇప్పాల్సిందే, నేను మాట్లాడాల్సిందే. కేటీఆర్ మనిషి కాదు, పశువు, మరమిక కొట్టుకుంటా ఉన్నాడు. అధికారంలో ఉన్నన్ని రోజులు డ్రగ్స్కి అలవాటు పడి సినీ ఫీల్డ్ ఉన్నటువంటి పరిచయాలు పెంచుకుని వాళ్ళని కూడా డ్రగ్స్కి అలవాటు చేయించి ఎంత దారుణంగా అంటే, సమంత నాగచైతన్య విడిపడడానికి కారణం ఈ కేటీఆర్, ఆయన చేసిన ఫోన్ ట్యాపింగ్, అదేవిధంగా ఆ తర్వాత ఈయన చేసిన పనికి మన పనులు ఎన్నో ఉన్నాయి. సమంత నాగచైతన్య విడిపడడానికి కారణం కేటీఆర్. ఇండస్ట్రీలో ఎంతోమంది ఇండస్ట్రీని వదిలిపెట్టి వేరే రాష్ట్రకు వెళ్తానికి కారణం కేటీఆర్. కొంతమంది ఆడవాళ్ళు బాబోయ్ మాకు వద్దరే సినిమాలు అన్నట్టు పెళ్లి తీసుకుని వెళ్ళిపోతున్నారు, లేదా వాళ్ళ కెరీర్ ఇంకా చాలా ఉన్నా ఎర్లీ ఏజ్ నుండి పెళ్లి తీసుకుంటున్నారు, దానికి కారణం కూడా ఈ కేటీఆర్ అని చెప్పేసి అన్నారు. దాంతో ఇమీడియట్ చాలామంది ఏమంటారంటే, రకుల్ ప్రీత్ సింగ్ గురించి చేత ఇవి మాట్లాడింది అని అన్న. రకుల్ ప్రీత్ సింగ్, కేటీఆర్, సమంత వీళ్ళంతా మంచి ఫ్రెండ్స్ అని టాక్. ఈవెన్ ఇదే కేటీఆర్ని
ఈ రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించి గతంలో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకున్న సందర్భాల్లో కూడా రకుల్ రావు అని చెప్పేసి ఇదే కాంగ్రెస్ వాళ్ళు సంబోధించినారు. దానిని ఈరోజు కేటీఆర్ హైలైట్ చేస్తున్నట్టు ఉన్నాడు. నాకు తెలిసి ఏమని అంటే, గతంలో మీరు మాట్లాడినప్పుడు అవి చూసి మా ఇంట్లో వాళ్ళు బాధపడరా, నా అమ్మ, మా చెల్లి, మా కూతురు, మా భార్య వాళ్ళు బాధపడరా, ఈరోజు ఎవడో పెట్టేదానికి మమ్మల్ని అంటారేంటి, మరి మా గురించి మీరు అన్నది మరి దాని సంగతి ఏంటని చెప్పేసి ఓపెన్గా ఆయన మాట్లాడు. ఇక సబితేందర్ రెడ్డి ఆమె వచ్చారు. దాన్ని సురేఖమ్మ ఒకటి గుర్తుంచుకో, గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునేది, అంతేగాని అట్టదిట్టగా మాట్లాడేది కాదు అని చెప్పేసి ఆమె మరలా కేటీఆర్ ఇంకో మాట్లాడు, అమ్మ సురేఖ నువ్వు సీతక ఇద్దరు కలిపి ఆ రేవంత్ నూరు పెనాయిలతో అడగాలి, ఎన్ని మాట్లాడినాడు కేసీఆర్ని, అది మీకు తెలియటం లేదా అని చెప్పేసి ఆయన. సో మొత్తం ఎపిసోడ్లో ఏంటి, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం నిజమని, ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా గతంలో మనం రాజకీయ పరంగా ఈ కేసీఆర్ కేటీఆర్ ఇంకా వాళ్ళ పార్టీలో వాడారు అది నిజమని అనుకున్నాం. ఎవరైతే ఎప్పుడుగా మారిన పోలీసులు ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు చెప్పింది కూడా ఇదే. అయితే ఈరోజు సినిమా వాళ్ళగా సంబంధించి వస్తున్న వార్త ఏదైతే ఉందో ఆ మధ్యలో వచ్చింది రూమర్ అనుకున్నాం, ఇది నిజమేరా బాబు అని చెప్పేసి కొండ సురేఖ బయట పెట్టేశాం. ఇక ఇప్పుడు దీని మీద సమంత కానీ నాగశత కానీ స్పందిస్తారా, లేదు కేటీఆర్ దీని మీద క్లారిటీ ఇస్తాడా, లేదు పోలీసులు ఇదిగో ప్రూఫ్ అని చెప్పేసి బయట పెడతారా, లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ ఒక ముఖ చెప్పి క్లోజ్ చేస్తున్నా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా కేటీఆర్ అనబడే వ్యక్తి మంత్రిగానే కాదండి, ఆల్మోస్ట్ షాడో ముఖ్యమంత్రిగానే చేశాడని నాకైతే అనిపిస్తోంది. ఎందుకంటే ఏ ఇష్యూ బయటకు వస్తున్నా కొత్తగా దానిలో ముఖ్యంగా ఈయన కనిపిస్తూనే ఉన్నాడు. ఇక ఈ మధ్య కాలంలో కేటీఆర్ మాట్లాడుతున్న వర్షం ఒకలాగుంటుంది, హరీష్ రావు మాట్లాడుతున్న వర్షం ఒకలాగుంటుంది. సో అటు కేటీఆర్ ఇండ్ హరీష్ రావు ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఇక ఎవరి దారి వాళ్ళదే అన్నట్టుగా అయ్యారని నాకైతే అనిపిస్తుంది. పేరుకు ఒక పార్టీలో ఉన్నారు, రానున్న రోజులు అయితే కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ఒక పార్టీలో ఉండరని నాకైతే అనిపిస్తాం.